టైమ్స్ నౌ సర్వే రానున్న లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుండి దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస పెద్దగా ప్రభావం చూపని భాజపా కూడా లోక్సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అందరి కళ్ళు రాబోయే పార్లమెంటు ఎన్నికలపైన పడినాయి. మరో 3 లేదా 4 నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇప్పటి అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అవుతుందా లేక ఫలితాలు మారుతాయా అన్న చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టైమ్స్ నౌ ఒక సర్వే విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అన్న ప్రాతిపదిక తాజా సర్వే నిర్వహించినట్లు చెప్పింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కు 8 లేక 10 మధ్య సీట్లలో గెలుపు ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఇక భారాసా బీజేపీలకు చెరవు 3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తేల్చింది. ఎంఐఎంకు 1 సీటు గ్యారంటీ అని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళి, ఆయా పార్టీలకు వచ్చిన ఓటింగ్ శాతాలు, అలాగే ప్రజల్లో అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించినట్టుగా టైమ్స్ నౌ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 MP సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 స్థానాలను, భాజపా 4 చోట్ల గెలిచారు. హైదరాబాద్ లోక్సభలో ఎంఐఎం పార్టీ గెలిచింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 3 కాంగ్రెస్ MPలు రాజీనామా చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సంఖ్య 0 అనే చెప్పాలి. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 8 నుండి 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వే తేల్చడం కాంగ్రెస్కి మంచి ఫలితమే అని చెప్పాలి. అయితే ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీస్ హామీల్లో ఇప్పటికే 2 అమల్లోకి తెచ్చారు. మిగతా 4 కూడా అమల్లోకి తెచ్చేస్తే జనాల్లో సానుకూలత రావటం ఖాయమని అనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ గెలుచుకునే నియోజకవర్గాలు సర్వేలో తేలిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక కాంగ్రెస్కు తెలంగాణలో 12 నుండి 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.